హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వర్షంలో. ఇదైతే అభి బర్త్డే రోజు వీడియో అన్నమాట. కొంచెం పెట్టడానికి లేట్ అయింది, ఫోన్ సపోర్ట్ చేయలేదు, సో ఇంకా లేట్ అయింది. ఇది వచ్చేసి విజయవాడలోని మేము ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాము. అత్త వాళ్ళు ఉండేది విజయవాడలో కాబట్టి ఇంకా అక్కడ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. వర్షం, ఫుల్ వర్షం పడి ఆగిందనమాట. మేము వెళ్ళేసరికి ఇక మా అత్త వాళ్ళు, మేము కొంచెం లేట్గా బయలుదేరాము, వాళ్ళు ముందు వచ్చేసారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం టేబుల్ తీసుకొని కూర్చున్నారనమాట. ఇక్కడ మీకు మొత్తం లోపల చూపిస్తా చూడండి. నాకు స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే అంతగా నచ్చలేదు. ఏమంటారు, లోపల అంతా బాగానే ఉంది కానీ ఆంబియన్స్ అంతా, స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే నాకు నచ్చలేదు. అవి స్టార్టింగ్ దగ్గర ఇదిగోండి, ఇదంతా వచ్చేసి ట్రైన్ రెస్టారెంట్ అనమాట. ఫస్ట్ టైము ట్రైన్ రెస్టారెంట్కి రావటము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి అని, కానీ అవ్వలేదు. ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఇంకా ఫస్ట్ అడిగితే నేనైతే ఇదే చెప్పానమాట, ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దామని. ఇక్కడ చూసారు కదా, మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మేము వచ్చే వరకు ఏమి ఆర్డర్ కూడా చేయలేదు. ఇక్కడ వాల్స్కి కూడా మంచి మంచిగా డెకరేటివ్గా ఉంది అనమాట. ఇక్కడ చూసారుగా సీటింగ్ కూడా, ట్రైన్స్లో మనకి ఎట్లా ఉంటాయి సీట్స్ అట్లా ఉన్నాయి. ఇంకా వచ్చి కూర్చున్నాము అనమాట, తిరుపతి జంక్షన్లో వచ్చి కూర్చున్నాము. ఇంకా మేము వచ్చే వరకు అని వాళ్ళు కూడా ఏం ఆర్డర్ చేయలేదంట. ఇక్కడ చూసారు కదా, వాల్స్ మీద మంచి కన్స్ట్రక్షన్ అంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ ఇంకా ఏం ఆర్డర్ చేయాలని ఇంక చూస్తున్నామన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా తినేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాము. కానీ వాళ్ళు అక్కడ కొంచెం స్పెషల్వి ఏంటో చెప్పారు, స్టార్టర్స్. ఇంకా అవి తీసుకున్నాము. ఒక 3 స్టార్టర్స్ అయితే చెప్పాము. ఫస్ట్ ఇంకా కామన్గా సూప్ అయితే చెప్తాం కదా, మేము ఖచ్చితంగా సూప్ తీసుకుంటాము, సూప్ తాగుతాము. అది అలవాటు అయిపోయింది. చికెన్ హాట్ అండ్ సోరే మళ్ళీ తాగేది, ఇంకా అంతకు మించి ఇంక వేరే ఇంకో ట్రై చేయము. అదైతేనే ఇష్టము. ఇంకా అందరం కూడా ఇక్కడ సూప్ తీసుకుంటున్నాము. ఇక్కడ మా అత్త, మా అమ్మ, మా సంజు అండ్ మాబి అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆదిత్య అండ్ రిచి అండ్ రిన్వి అనమాట మొత్తం మేము వెళ్ళాము. మా మామయ్య అయితే రాలేదు, ఆయనకి పని ఉందని ఇంకా బయటకు వెళ్ళారు. ఇంక మేము ఒక్కళ్ళమే వచ్చామన్నమాట. మా మామయ్య మిస్ అయిపోయాడు. ఇంక ఇక్కడ హాట్ అండ్ షోర్ సూప్ అయితే తీసుకుంటున్నాము. టేస్ట్ పర్లేదు అనిపించింది, నాకు బాగా నచ్చింది కొన్ని రెస్టారెంట్స్లోనే. ఇక్కడ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అని కూడా చెప్పట్లేదు. 100కి ఒక 80 వేయచ్చు మార్క్స్. అండ్ ఇక్కడ నేను అది సూప్ తాగుతూనే ఉన్నాను, ఈలోపు మేము చెప్పిన స్టార్టర్ వచ్చేసింది. నేనైతే ట్రైన్ వచ్చేది వీడియో తీద్దాంలే అనుకున్నా, కానీ అది వచ్చి ఎదురుగా ఉంది. ఇంకా సరేలే, మళ్ళీ వచ్చింది కదా అని దాన్ని పట్టుకొని టచ్ చేసి ఆడుకుంటున్నాను అనమాట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ ట్రైన్ అలా రావటము. నిజంగా టెక్నాలజీ ఎట్లా మారిపోయిందంటే, మనకి దేవుడు అంత మంచి టెక్నాలజీ ఇచ్చాడనమాట. ఇక్కడ చూసారు కదా, అక్కడ మేము కూర్చున్న దగ్గర కూడా రైల్వే ట్రాక్ ఉంది మధ్యలో, అక్కడ నుంచే వస్తుంది అనమాట మనకి. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెస్టారెంట్, ట్రైన్ రెస్టారెంట్లో ఎట్లా ఉంటుంది, ఆంబియన్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ స్టార్టర్స్ ఏం జరిగిందంటే, ఓకే సెకండ్ టైం వచ్చినప్పుడు వీడియో తీద్దాంలే అనుకుంటే, సెకండ్ స్టార్టర్ వచ్చేసి వాళ్ళ చేతితో తీసుకొచ్చేసారు. మళ్ళీ నేను అడిగాను, థర్డ్ది మాత్రం ట్రైన్లో కొంచెం పంపించండి వీడియో తీసుకోవాలంటే. ఆ థర్డ్ స్టార్టర్ అయితే ఇది వచ్చిందనమాట. మొత్తం చికెన్లోనే చెప్పాము, చికెన్ ఐటమ్సే, తందూరీ ఒకటి అండ్ చికెన్, ఇంకో 2 చికెన్వి వాళ్ళు స్పెషల్గా చెప్పారు, అవి 2 తెప్పించుకున్నాము. ఇంకా సూప్ అయిపోయిన తర్వాత స్టార్టర్స్ అయితే తీసుకున్నాము. ట్రైన్ అయితే చాలా బాగుంది, లోపల లోకో పైలట్ కూడా ఉన్నాడు, చాలా బాగుంది. నాకు ఇది మన ఫుడ్ మనం తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది. ఇదిగోండి, ఇక్కడ మొత్తం మేము 3 స్టార్టర్స్ అయితే తీసుకున్నాము. కానీ ఆ 3 సూప్ తాగాక స్టార్టర్స్ తినలేకపోయాము. ఇంకా
కొంచెం స్లోగా అట్లా తీసుకున్నాము. నెక్స్ట్ అయితే నాకు ఈ చిన్న బౌల్ బాగా నచ్చింది. ఇది రైతాకి ఇచ్చాడనమాట, చాలా చిన్నది, చూడటానికి చాలా ముద్దుగా ఉంది. ఇంకా మేము ఇక్కడ అమ్మ వాళ్ళకిను, అమ్మ అత్త సంజుకి, అట్లాగే నాకు రిచికి మొత్తం మేము రెండు చిట్టుముత్యాల బిర్యానీ చెప్పాం, చికెన్వి అవే వస్తున్నాయి అక్కడ. చిట్టిముత్యాలు కొంచెం నాకు కంట్రీ కిచెన్లో చిట్టిముత్యాలు బిర్యానీ తిన్నాక చాలా నచ్చేసింది అనమాట. ఇక బయట ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అదే అడిగాను, చిట్టిముత్యాలదే తీసుకొచ్చారు. ఇంకా ఇదైతే కొంచెం పర్లేదు, నాకు కంట్రీ కిచెన్ది బాగా నచ్చింది అనమాట. ఇక్కడ వీళ్ళైతే అభిను ఆదిత్య అయితే కొంచెం ఏంటో డిఫరెంట్గా ట్రై చేశారు, చికెన్దే, దాని పేరు నాకు గుర్తులేదు, వాళ్ళు అది ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళిద్దరికీ బిర్యానీ. అండ్ మేమైతే ఇక్కడ చిట్టుముత్యాల బిర్యానీ చెప్పాము, మాకు మంచిగానే సరిపోయింది, క్వాంటిటీ బాగానే వచ్చింది. అయితే ఇంకా ఎక్కువ ఒక 5 మెంబర్స్ వరకు కాబట్టి కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా రైస్ కూడా చెప్పాము, అంటే ఎక్స్ట్రా అంటే దమ్ బిర్యానీ ఒకటి చెప్పాము. అండ్ ఇంకా నాకు నా ఫేవరెట్ అనమాట బ్రౌనీ, ఐస్ క్రీమ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్, అది అయితే తీసుకున్నాము. అట్లానే లెమన్ సోడా అండ్ థమ్స్అప్ అయితే కామన్గా ఉంటుంది, నేను లెమన్ సోడా ఆర్డర్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మాకు ఇక్కడ వీళ్ళు కిల్లీలు ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వేరే టేబుల్ వాళ్ళకి వెళ్తుంది ట్రైన్, చూసారు కదా. ఇంకా బిల్ అయితే కూడా 4000 చిల్లరంత అయింది అరౌండ్, ఇంకా పర్లేదు, రీజనబుల్గానే అనిపించింది. అండ్ ఇక్కడ ఫైనల్గా ఇంక ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ దిగుతున్నామన్నమాట. చూసారు కదా వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే విజయవాడలో ఎవరికైనా ఇది వీడియో నచ్చి వెళ్ళాలనిపిస్తే డెఫినెట్గా వెళ్ళండి, ట్రై చేయండి, ఫుడ్ బాగానే ఉంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.